డిబేట్ పోలవరానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ పోలవరం పూర్తి చేయడం ఇప్పట్లో కష్టమేనంటూ తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం. మధ్య మనం చూసాం, మనం ఒక 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో తొడలు కొట్టడాలు, మీసాలు మెలియడాలు, వెంట్రుకలు పీకి చూపించడాలు, చేతనైతే టేపు తెచ్చుకోండి కొలుచుకోండి ఎంత ఎత్తు కడతామో, అరే 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 ఎన్ని కబుర్లు, ఎన్ని మాటలు, ఎన్ని హుంకరింపులు, ఎన్ని గర్జనలు, ఎన్ని సవాళ్ళు, డేట్లు ఎన్ని డేట్లు, ఎన్ని వాయిదాలు. ఆల్రెడీ 73% పూర్తయిందని పోలవరం అథారిటీ చెప్తే బ్యాలెన్స్ మేము పూర్తి చేస్తాం. ఇక మాటలు చెప్పిన అసెంబ్లీలో చూసినవన్నీ ప్రజలకు గుర్తుండే ఉంటాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం సాధించుకోవాలి, పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది. ఇంకొక 25% ఆల్మోస్ట్ చేస్తే అయిపోయే ప్రాజెక్టు. ఇవాళ పూర్తిగా కేంద్రం మీద డిపెండ్ అవ్వడమో, లేకపోతే కేంద్రానికి సాగిల పడడమో, లేకపోతే కేంద్రం ఏది చెబితే అది సై అనడమో తెలియదు, కానీ ఎక్కడో తేడా కొట్టింది. అల్టిమేట్గా పోలవరం అనేది బహుళార్థ సాధక ప్రాజెక్టు, కాస్త ఒక సర్వసాధారణమైన ఒక రిజర్వాయర్గా మిగిల్చేస్తారేమో అనే భయం పట్టుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి జీవాధారం లేకపోతే ప్రాణాధారం లాంటి పోలవరం అనుకుంటే దాన్ని చంపేస్తున్నారు, వీళ్ళు చంపేస్తున్నారు. వీళ్ళు ఆ పునరావాసం దాని నుంచి తప్పించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయల డిపిఆర్, సెకండ్ డిపిఆర్ని ఆమోదించుకోకుండా ఎలాగోలాగా ఈ అధికారం ఉన్నప్పుడే దాన్ని మమ అనిపించేద్దామని మరి అనుకున్నారో ఏమో తెలియదు, కానీ కేంద్రం 20,000 కోట్ల కంటే ఎక్కువ అంటే సై అన్నారు, అయిపోయింది. ఇప్పుడు అది కూడా రాలేదు, అది కూడా ఆగిపోతుంది, ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదని మరి వారు ఎందుకు అన్నారో తెలియదు. మరి వీరేమైనా లెక్కలు సరిగా చెప్పట్లేదా, లేదా పోలవరం కోసం పంపిన డబ్బులు ఏమన్నా పక్కకు పోతున్నాయా? పార్లమెంటు సాక్షిగా పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన, సార్వత్రిక ఎన్నికల్లోపు పోలవరం పూర్తయ్యే అవకాశమే లేదు, మార్చి 24 నాటికి పోలవరం పూర్తి చేయాలనుకున్నాం, 2020-2022 వచ్చిన భారీ వరదల కారణంగా మరింత జాప్యం జరుగుతోంది, సవరించిన పోలవరం అంచనాల మీద ఎటు తేల్చని కేంద్రం. సో ఈ రకంగా ఎందుకు సడన్గా ఈ రకమైన నిర్ణయం వచ్చిందనేది ఒకసారి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వికే గారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఈవినింగ్, ఎందుకంటే పోలవరం అనేది ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్కి, అది ఇప్పట్లో సాధ్యం కాదు అని కేంద్రం చెప్పడం అనేది బ్యాడ్ న్యూస్. ఎందుకని, ఎందుకు సాధ్యం కాదని అంటున్నారు? ఇందులో రాష్ట్ర ప్రభుత్వం లోపం ఎంత, కేంద్ర ప్రభుత్వం యొక్క లోపం ఎంత? ఖచ్చితంగా వికే గారు మీరు అన్నట్లుగా ఇది బ్యాడ్ ఈవినింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలవరానికి సంబంధించి ఎంతో అంటే సుమారు 85% పైగా పనులు పూర్తయ్యాయి, మిగతా పనులను పూర్తి చేసుకోవడానికే ఇంకా మేనమేషాలు లెక్క పెడుతున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ పోలవరం పైన ఎంత నిర్లక్ష్యంగా ఉంది అన్నది ఇక్కడ మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. అసలు ఉన్న మిగిలిపోయినటువంటి కొద్ది పనులు, ఈ రోజు ఏదైతే టీడీపీ ఎంపీ కేశినేని నాని, అదేవిధంగా వైసీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్ అడిగినటువంటి ప్రశ్నకి కేంద్ర జలశక్తి సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు ఇచ్చినటువంటి సమాధానం చూస్తే ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే అంత నిర్లక్ష్యంగా ఉంది. అసలు పోలవరాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలే లేవని చెప్పొచ్చు. ఇందాక మీరు చెప్పినట్లుగా ఇది రిజర్వాయర్ స్థాయికే దిగజార్చారనే చెప్పొచ్చు. ఈ రిజర్వాయర్ స్థాయిని కట్టడానికి ఇంకా 2024 మార్చి అనుకున్నాం, జూన్ నాటికి అన్ని కూడా నీళ్లు ఇవ్వాలని అనుకున్నాం జూన్ 2024 కి, కానీ ఇప్పుడు పరిస్థితులు చేదాటిపోయినాయి, అప్పటికి ఇచ్చే పరిస్థితి లేదు. అది కూడా 2024 జూన్ కి 41.15 మీటర్ల కాంటూర్ దగ్గర, ఆ స్టోరేజ్ దగ్గరే ఇప్పుడు వరకు ఇప్పుడు ఇవాళ ఆ టార్గెట్ పెట్టుకున్నాం, దానికి మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాం. దానికి 41.15 దగ్గరే ఈ యొక్క రీఎంబర్స్మెంట్ అండ్ రీప్లేస్మెంట్, ఈ యొక్క ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ 41.15 వద్ద ఈ యొక్క నీళ్లను రిజర్వాయర్ లో నింపినప్పుడు ఎంతవరకు ముంపు జరుగుతుందో అంతవరకు మాత్రమే ముందుగా ఈ R&R క్లియర్ చేయాలనుకున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా ఇందులో చెప్పారు. మొదటి దశలో భాగంగా అంటూ, అంటే మొదటి దశలో భాగం అంటే రిజర్వాయర్ అనే చెప్పొచ్చు. అయితే మరో పక్క
ఆయా పనులకు కూడా ఎవరు ఏ పనులు ఎంత పూర్తయ్యాయని కూడా చెప్పారు. హెడ్ వర్క్స్ లో ఎర్త్ వర్క్ 74.46, కాంక్రీట్ వర్క్ 81.71, స్టీల్ 79.79, తర్వాత రైట్ మెయిన్ కెనాల్ లో ఎర్త్ వర్క్ 100% పూర్తయిపోయింది, లైనింగ్ ఇంకా 93.61% పూర్తయింది, స్ట్రక్చర్స్ అయితే 83.92% పూర్తయిపోయింది. ఇక లెఫ్ట్ మెయిన్ కెనాల్ లో ఎర్త్ వర్క్ 91.80, లైనింగ్ 71.910, స్ట్రక్చర్స్ అయితే 40.13% పూర్తయిపోయింది. రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ R&R మాత్రం 53.98% మిగిలింది. సో ఏ ప్రాజెక్ట్ అయినా R&R పూర్తిగా ఇవ్వకపోతే ఆ ప్రాజెక్ట్ అన్నది అసలు ప్రారంభించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాదనే చెప్పవచ్చు. ఎందుకంటే మనం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, R&R పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు గతంలో వచ్చినటువంటి వరదల కారణంగా 2022లో వచ్చినటువంటి ఈ వరదల కారణంగానే ఇంకా ఎక్కువ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా అసలు 2013-14 ధరల ప్రకారమే పోలవరం నిర్మాణ వ్యయం 29,027 కోట్లు ఉంటుంది. సో దానికే మేము స్ట్రిక్ అయి ఉన్నామని కూడా ఇక్కడ చెప్పుకునే చెప్పారు. పెరిగిన అంచనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కూడా చెప్పడం జరిగింది. వికే గారు రైట్, కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్.